వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన కాకినాడ టీడీపీ నాయకులు ఎకరాకు 50,000 రూపాయల డిమాండ్. పదవులు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్న అయ్యన్న పాత్రుడు కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో నిరసనలు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన జ్యోతుల నెహ్రూ టీడీపీ నాయకులు ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. తాలూరు గిఫ్ట్ పై ఆధారపడి ఉన్న 31,000 ఎకరాలు పూర్తిగా పంట నష్టం. కాకినాడ జిల్లా జగంపేటలో తీవ్ర వర్షాభావంతో జగంపేట మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ టీడీపీ బృందం. మన్నెమారిపాలెం, రాజపూడి, జే కొత్తూరు గ్రామాల్లో పర్యటన చేశారు. తాలూరు లిఫ్ట్ పై ఆధారపడి ఉన్న 31,000 ఎకరాలు తీవ్ర వర్షాభావంతో పశువులు కూడా మేలేని స్థితికి చేరుకున్న పంట పొలాలను జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అనంతరం అక్కడ రైతులతో మాట్లాడారు. జగన్ గారు, జ్యోతులు చంద్రబాబు గారు చాలా ఇదిగా మాకు ఇబ్బంది కలిగించారండి. దోళ్ళకి మనుషులకి ఏ ఆధారం లేకుండా చేశారండి. మీరు ఏదైనా ప్రభుత్వం అందిన ఏమైనా సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. పోటూరు కృష్ణ అండి. ఒకసారి చెప్పండి. పేరు పోటూరు కృష్ణ అండి. మంజువరపాలు, జగంపేట మండలం. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండగా, జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే ఉండగా మాకు పుసలంగా పుసలగా నీరు వచ్చి పండేదండి. ఈ సైకో జగన్ వచ్చిన కాడి నుంచి కూడా మాకు నీరు లేదండి. ప్రతి సంవత్సరం ఇలాగ ఏడుపుతున్నారండి. ఈ ఎమ్మెల్యే గారు కానీ ఈ సైకో జగన్ సీఎం గానీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి మా రైతుల్ని. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 3,660 ఎకరాలండి. 360 ఎకరాలు ఊడిపండి మా ఊరు. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టి? ఎకరానికి 45,000 కానీ 40,000 కానీ 50,000 వరకు అవుతుందండి. ప్రభుత్వాన్ని మాకు పెట్టుబడి అనేది ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. లేకపోతే వలస పోవలసి వస్తుందండి. మా ఊరు ఆల్రెడీ హైదరాబాదు, విజయవాడ ఎక్కువ జనం వలసపోయారండి. అంతకంటే ఇంకా దారుణంగా రైతులమే ఉంటూ మేము పోవాల్సి వస్తుందండి. అదేంటి మా పరిస్థితి? ఒక 50,000 ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇప్పిస్తే మా ఊరు జనం అలా బతుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. చెప్పండి. మా పేరు అల్లి అర్బాబు అండి, జగంపేట మండలం అండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నీరు గట్ట ఏమి లేదండి. తీరా పెట్టుబడులు గట్ట ఎంచుకున్న జగంపేట మండలం అండి, మంజువరపాల గ్రామం. నా పేరు తంగిళ్ళు వెంకటహిల్ అండి. అయ్యా, నేను కౌలుకి తీసుకొని నేను భూమి పని వ్యవసాయం పెట్టానండి. శుభ్రంగా వ్యవసాయం అండి పోయింది. ఇవాళ అప్పు చేసి పెట్టాను. ఎకరానికి 50,000 రూపాయలు అయినాయండి.
ఇలా రూపాయి కూడా రాదండి చంపరికి ఎండిపోయిందండి दयचे गवर्नमेंट सायते आत्महत्य चचिपाल सर याबा सर एकरा मत मिले याबल आ रक मैं नागरान नागर रूल पे इला भूमि इलाको अड़ दूर अड़ो भूमि गवर्नमेंट अम्मेसकोरादी रूपये इवेदी पिल तो माड़पि अला पन लेवी अंत कर्म मैं एवरी चक्कर अभी जरिया मल्ल आई दिखन तरह चला इबंध पड़ता भयपड़ पा दयचे मम्मी गवर्नमेंट आशपड़ना सर ना पेर नक्कारम्मगुंडी मत मंजुरीपाल रू बाधपड़ा नोर कदाकोनी बाधपड़ा इपू रोल के तिंट उठ सर तागान शरीर में नीलू ले सर का मैं चला बाधपड़ना प्रभुत्म यह प्रभुत् एवड़ो कदमी मेमे गेलो मेमे चुस्कनामें वैसी वार्ड मेबर पेशेंट गारे दगर गेलुनामें आईना चाल मंचोड़ी आईन मतमेस्टी का पैस्थित अलगें आईना बाधपड़ना चाल मटी का मैं चंद्रबाबुगार अड़ते सर मूर रोड ने संवस को संवस लास्ट नीर एक्वेस दूल को अम्मेको व्यवसाय मेद मल्ल मूडेक रूट सर इपड़ दूल के पकन वा कूल को पोना गत प्रभुत् नेहरू गारे नैन मध्यान दाका कूल के मध्यान दूल के रे मोबल गड्को सीएन दिलते सीएन नीर उदी इपड़ी चरव चुट तिगना नीर लेदी अला पैस्थि अट पथि रिपेर चेयकुंडा उंटे गत गति नालुगु संवत्सरालु कूडा वर्षालु सक्रमंगा पड्डं वल्ल पंटलु बंडे अंतेगाने ई प्रभुत्वं वच्चिन तर्वात ई ताळ्ळूरु एत्तुपोतल पदकं सक्रमंगा पनि चेसिनटुवंटि परिस्थिति लेदु अयिते ई संवत्सरं तीव्र वर्षाभाव परिस्थितुलु एर्पडतायनि चेप्पि इदि शास्त्रालु गानि सांकेतिकंगा गानि నిపుణులు గాని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కండాంతర వర్షాలు వస్తాయి, కృష్ణ దగ్గర వరదలు వస్తాయి, కొరం దగ్గర ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటది అని చెప్పేసారు. మరి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించారు అనడానికి ఇదే కారణం. క్లియర్గా శాస్త్రజ్ఞం చెప్పినటువంటి దాన్ని పాటించకుండా ముందస్తుగా ఈ పంపులు ఈ రిపేర్ చేసుకొని ఉన్నట్టయితే ఇవాళ రైతాంగానికి ఈ దుస్థితి లేదు. ఒక్క ఎకరానికి सुमार 30,000 రూపాయలు పెట్టుబడి ఇప్పటికే పెట్టినటువంటి పరిస్థితి. ఇవాల రైతు ఏమైపోతాడు? ఇసూరుడు వాటర్ ను విస్తనావని చెప్పేసని ఒక నమ్మకంతోటి తాళ్ళూరు ఎత్తుపోతల పథకం ఉంది, దాని ద్వారా మాకు నీరు వస్తది, ఆ నీటి తోడి మేము ఓకే సార్. ఈ రోజు ప్రత్యక్షంగా మనం मीडिया सोदर गानी पत्रिका सोदर गानी रैतुल गानी अंदर मोटमोट मंजुवारीपाल ग्राम राव इकड़ पंटल परशील जी वास्तव में चुस्ते सुमार ग्रामा की संबंधी आर चरवल दाका उन्नाई चरवल काक పైన మెట్ట పొలాలు ఉన్నాయి. ఇదంతా కలిస్తే రమరమే ఒక 420 ఎకరాల దాకా కూడా ఉంటుంది. చెరువుల కింద 360 ఎకరాలు, పైన ఒక 80 ఎకరాల దాకా కాలువ ఐకట్టు ఉన్నటువంటి పరిస్థితి. పూర్వం చెరువుల మీద ఆధారపడి పండడం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోవడం జరిగింది. ఈ రోజు పుష్కర్ ఎత్తిపోతల పథకం తాళ్ళూరు దగ్గర సెకండ్ లిఫ్ట్ పెట్టి సుమారు మంజవారిపాలెం ఇలా ఈ గ్రామాలన్నిటికీ జగంపేట మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా కలిపి కండిపల్లి గ్రామాలకి 31,000 ఎకరం సాగునీరు ఇవ్వడానికి నిర్దేశించబడి తాళ్ళూరు ఎత్తిపోతల పథకం పెట్టడం జరిగింది. అయితే అది టెక్నికల్ ఇబ్బంది వల్ల పైప్ లైన్లు
చెడిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటే గత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే 50 కోట్ల రూపాయలు రమారమి ఎస్టిమేట్ చేయించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ దాకా సీఎం అప్రూవల్ తీసుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్ దాకా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తర్వాత ప్రభుత్వం మారడం అధికారులు వచ్చి తిరగాలి, శాసనసభ్యుడు వచ్చి పరిశీలించాలి, కానీ ఇదేమీ చేయలేదు. ఈ చేయనటువంటి పరిస్థితుల్లో ఒప్పటి నుంచైనా సరే చేసి ఇమీడియట్గా ఆ ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అలా తీసుకోకపోయినట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. రేపు వచ్చే సీజన్కైనా సరే కనీసం దోళ్లకి నీళ్ళు ఇవ్వడానికి పరిస్థితి కల్పించేలాగా ఒక్క మోటార్నైనా సక్రమంగా ఒక్క పైప్ లైన్నైనా సక్రమంగా చేసి రేపు పశువులకు నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమానికన్నా ఈ చెరువులన్నీ నింపాల్సినటువంటి బాధ్యత ఈ శాసనసభ్యుడి మీద ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. సరే, ఏదైతే రైతాంగం నష్టపోయారో ఇవాళ 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇక్కడ ఆ 30,000 వీళ్ళ జీవనోపాధికి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి అవకాశం ఉండేటటువంటి స్థితికి తీసుకొచ్చే పరిస్థితులు ఉండాలి అంటే కనీసం ఇంకొక 20,000 కలిపి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసని ఈ రైతుల తరపున ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ పరిశీలన చేసి ఈ డిమాండ్ చేయడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీన్ని కానీ మీరు అవలంబించకపోయినట్టయితే ఇప్పటికే మీరు సెన్సస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తాకట్టు పెట్టుకుని ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి ఈనాటి వరకు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇక్కడ మన కాళ్ళ కింద ఉన్నది ఏంటంటే ఒరిమడి, ఇందులో దిగితే దిగబడి పోవాలి ఈ టైంలో అయితే. కానీ కార్లు కూడా తిరిగే పరిస్థితి, దీనికి కేవలం నేను జూన్ నెలలో హెచ్చరించాను ప్రతిపక్ష నాయకుడిగా. వాతావరణ పరిస్థితులు చూస్తే మనకు అనుకూలంగా లేవు. ఏదైతే పైప్ లైన్లు పోయి ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయించి రైతాంగానికి నీరు ఇవ్వడానికి సమాయత్తం కావాలి అని చెప్పి జూన్ నెలలో ఓ పత్రికా ప్రకటన చేయడం, మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా నిమ్మక నీరెత్తనట్టుండి జూలై నెలలో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పర్యటన అని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం ఇస్తే ఆ సందర్భంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న వాటిని మేము తిరగడం జరిగింది. అప్పుడు కూడా హెచ్చరిక చేశాం, తాత్కాలికంగానే రిపేర్ చేయండి, ఇప్పటికన్నా మించిపోయింది లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినట్టయితే కలెక్టర్ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, వాటిని తెచ్చైనా సరే మీరు రిపేర్లు చేసి నీరు ఇవ్వండి అంటే అది కూడా నష్టమే జరిగింది.
22 లక్షల కలెక్టర్ గారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం, వాటిని తెచ్చి ఒక పైపు రిపేర్ చేయడం, మామా అని చెప్పి ఒక మోటార్ పారించడానికి ప్రయత్నం చేయడం, అది 4 రోజులు పారిన తర్వాత 2వ పైపు కొట్టేయడం, ఇంక చేతులు ఎత్తేయడం, అంటే నీరు పారుతుంది కదా అని చెప్పేసని మెట్ట కాలువలో కూడా మెట్ట పంట ఏదైతే చెరువుల మీద ఆధారం పడనటువంటి మెరక ప్రాంతాలు కూడా సాగు వచ్చేసినటువంటి పరిస్థితి, అంటే ఇక్కడ ఏ రైతుని కూడా మిగలనేలేదు, అందరిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. సరే జరిగింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నాతపురం మండలం వైబీపట్నం గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కుండ్రపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నిజం గెలవాలి అనే నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని, ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇకపై టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాయని, ఈ మేరకు 2 పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. కేబినెట్ నేను కూడా మంత్రిగా ఉన్నాను. ఆ రోజు ఆలోచన చేస్తే కొంతమంది పెద్దలు వచ్చి ఎక్కడ గుజరాత్ లో అనేది కూడా ఇండోపన్ పెట్టారండి, అది చాలా బాగా జరుగుతుంది, అలాగే మనం కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెడితే బాగుంటుందని చెప్పి ఒక సలహా ఇచ్చారు. సలహా ఇస్తే ఏమనుకంటుంది, సలహా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. ఇండోలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 40 స్పిల్డౌన్ పెట్టి మన పొరవాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు సుమారు 2,50,000 మంది ట్రైనింగ్ అయితే 140,000 మంది ఉద్యోగం వచ్చేవి కదా. బెంగళూరులోని, అమెరికాలోని, లండన్లో ఉద్యోగం చేస్తున్నారు బ్రహ్మాండంగా. వాళ్ళందరూ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు దయవల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయని, మా కుటుంబాలు బాగుపడ్డాయని. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు డబ్బులు తినేశారని చెప్పి ఇవాళ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ తిన్నారా, ఎలా తిన్నారా చెప్పండి అని అంటే ఒక్కడ మాట్లాడదు. ముందు ఎంత అన్నారండి మహేష్ గారు? 3,000 కోట్లు తినేశారు చంద్రబాబు అన్నారు. ఒక 15 రోజులు పోయిన తర్వాత 3,000 కోట్లు కాదు 370 కోట్లు అన్నారు. మళ్ళీ మళ్ళీ మొన్న ఏమన్నారు, 370 కోట్లు కాదు 27 కోట్లు అన్నారు. మళ్ళీ 3,000 కోట్లు ఎక్కడ, 27 కోట్లు వచ్చేది కిందకి, అది 27 కోట్లు కూడా ఎక్కడని చెప్పి ఆధారాలు చూపించాం మేము. మీ అందరికీ గుర్తుంది లేదో, మనం ప్రతి సంవత్సరం కూడా మెంబర్షిప్ జాయిన్ చేస్తాం. మీ కుర్రాళ్ళందరూ ప్రతి మనిషి 100 రూపాయలు కడతారు. మీరు మన కార్యకర్తలు చాలా మంది ఆ 100 రూపాయలు పోగైతే 27 కోట్లు బ్యాంకులు వేసాం. ఆ 27 కోట్లు నీకు సంబంధం ఇట్లా మా కార్యకర్తలు ఇచ్చి డబ్బు అది. అవసరం ఉంది. ఇవాళ న్యాయస్థానాల్లో కూడా ఉంటే మేనేజ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఎవరికైనా అన్యాయం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయం చేస్తే కోర్టుకు వెళ్తాం, కోర్టులో కూడా అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకుంటాం మనం? ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. అందుకని మన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అంటే ఎప్పటికైనా న్యాయం న్యాయమే, ఎప్పుడు కూడా న్యాయం ఎప్పుడు గెలుస్తుంది కాదు, కొంచెం లేట్ అవుతుంది మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే పెద్ద ఆయనకి 73 సంవత్సరాలు, ఈ 73 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడతారు అన్నట్టు బాధ తప్పించి అతను ఏమీ వేయలేదు నాకు తెలిసి. దాని తప్పే జరగలేదు, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అంచేత అందరం కలిసి అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా న్యాయం జరగాలని చెప్పి
దేవుని కోరుకుంటూ ఉంటాడు కార్యక్రమాలు పెడుతున్నాం. ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. కేంద్రాల్లో పెట్టాం, అన్ని పంచాయతీల్లో కూడా పెట్టాం, ఒక ఎంసార్ పెట్టాం, అక్కడ అన్ని జరుగుతున్నాయి, నర్సీపట్ల అన్ని కూడా జరుగుతున్నాయి. నేను ఈవేళ ఇక్కడ పండగ ఉన్న మన ముస్లింస్ పండగ చేస్తారు ఇవాళ, నేను మా ఇంటికి వచ్చి మీరు రావాలి సార్ పండగ అంటే ఎలా వస్తాం కాబట్టి ఇక్కడ కూడా పెడతాం కార్యక్రమం అని చెప్పి ఇక్కడ కార్యక్రమం పెట్టాం. మరి కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు, మీ ఆశీర్వాదం వల్ల చంద్రబాబు నాయుడు గారు త్వరగానే బయటకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి అవసరం ఉందని చెప్పాను. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 51 రోజులైంది జైల్లో పెట్టారు. ఈ 51 రోజుల్లో కనీసం ఏం తప్పు చేశాడో కూడా చెప్పట్లేదు. ఇప్పుడు నన్ను జైల్లో పెట్టారనుకోండి, నేను ఏదో తప్పు చేయాలి కదా. కాతాజీని చూపి జైల్లో పెట్టాడు, కాతాజీ పలాను తప్పు చేశాడు చెప్పాలి కదా, అది చెప్పట్లే. 51 రోజులైంది ఏమైందంటే విచారణ విచారణ విచారణ, 2 రోజులు చేస్తారు విచారణ. ఏంటి విషయం ఏంటంటే, ఈ కుటుంబాలు చదువుకున్న వాళ్ళంతా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒకటి పెట్టాం మేము. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను అదే క్యాబినెట్లో. కొంతమంది వచ్చి మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకుంటున్నారు, మరి చంద్రబాబు రెడ్డి గారు వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో కేవలం 35 కాలేజీలు ఉన్నాయంటే, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి దాన్ని 150 కాలేజీలు చేశారు ఇంజనీరింగ్ మన పిల్లలు చదువుకోవాలని. చదువుకున్నారు మన వాళ్ళు ఎక్కడ చెన్నై కానీ బెంగళూరు వెళ్ళకుండా ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నారు. చదువుకున్న ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆలోచన చేసాం. చదువుకున్నారు కానీ ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోతున్నారు, పంటలు వెళ్ళిపోతున్నాయి. తానవా చూస్తే తానవా ఏదో పొడిసేసాడు అంటారు మన ఎమ్మెల్యే గారు, టెండర్ లేవలేదు అంటారు. ఇక 5 నెలలు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు తోలు తానవా గేట్ పొక్క పడిపోయింది తెలుసా మీకు ఎవరికన్నా. తానవా గేటు నీటి నీటి అడ్డుకోవడం గేట్ ఉంటుంది కదా, ఆ గేటు బొక్క పడిపోయింది పెద్ద బొక్క. ఆ గేటు బొక్క పడిపోవడం వల్ల అప్పుడు నీరంతా పోతుంది మహా అయితే నీరు. రేపు నవంబర్ వేళ ఎప్పుడు 28 29 వేళ నవంబర్ 10వ తారీఖుతో ప్రాణవ కాలైపోతుంది. నీరు చుక్క నీరు ఉండదు వర్షాలు పడకపోతే, ఆ చుక్క నీరు లేకపోతే ఈ పంటలన్నీ ఎవడ పండిస్తాడన్న ఆలోచన ఎవరు ఉందండి. జిల్లా అనకాపల్లి జిల్లా అంతా కరువుతో నిండిపోతూ ఉంటే, కరువుగా ప్రకటించారు బాబు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో, అనకాపల్లి జిల్లాలో రైతుల పంటలు అన్ని పోతున్నాయి కరువు జిల్లా ప్రకటించండి రైతులు ఆదుకోమంటే ఒక్కడ మాట్లాడలే. జిల్లా పరిస్థితులు మీటింగ్ పెట్టండి మాట్లాడదాం కరువు మీద అంటే మీటింగ్ కూడా పెట్టలే, మండలంలో మీటింగ్ పెట్టమంటే పెట్టట్లే, కలెక్టర్ గారితో మాట్లాడి పెట్టండి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ కూడా మాట్లాడి పెట్టాలి. ఇటువంటి పరిపాలన జరుగుతుంది, సైకో పరిపాలన తరుముకోవడం కోసం మనందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. అది మెంబర్షిప్ తీసుకున్నాం, 100 రూపాయలు కట్టాం మేము, 100 రూపాయలు కొన్ని లక్షలు 65 లక్షల మంది కట్టాం, ఆ డబ్బు 27 కోట్లు. ఇప్పుడు ఎక్కడైనా చెప్పంటే ఈ రోజు 51 రోజు అయింది, కనీసం 10 రూపాయలు అవినీతి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు సైకో గడ్డాడు మనందరూ తెలిసిందే, చూస్తున్నారు కదా మీరు ఇరికార్డులు తిరుగుతాడు, ఆడే ఇరికార్డులు తిరుగుతున్నాడు, కింద జనాలు అరెస్ట్ చేస్తారు పోలీసులు, పైనుంచి ఆడలేకపోతున్నాడు కింద జనాలు ఇస్తారే. అది మీటింగ్ పెడితే చెట్లు కొట్టడమే, చెట్లకి మీటింగ్ సమానం ఏంటి. ఈ సైకో సైకో మెంటాలిటీ ఉన్నాడు అలాగే ప్రవర్తిస్తుంటాడు. ఇవన్నీ కూడా మనం చూస్తామంటే పోలీసులు కూర్చో వేరే ఉద్యోగం లేదు, కేవలం చుట్టూ కాపలా కాయడమే, ఇంటి చుట్టూ కాపలా కాయడం, మీటింగ్లో వచ్చి ఇంటి చుట్టూ కాపలా కాయడం తప్పించి వేరే పనే లేదు పోలీసులకి. పోలీసులు ఏంటంటే ఉద్యోగం చేస్తారంటే అదే ఉద్యోగం సార్, మాకు వేరే ఉద్యోగం లేదు సార్ అంటున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల హనుమాన్ నగర్ లో కట్టుకున్న భర్త తన అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని తన బాబుని చూపించడం లేదని పెట్రోల్ బాటిల్ తో నిహారిక అనే మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేస్తుంది. సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ లో నివాసముంటున్న కోనేటి వెంకటగిరి అనురాధర్ల పెద్ద కుమారుడు కోనేటి హరికృష్ణకు కొంతకాలం కిందట నిహారిక అనే అమ్మాయితో వివాహం చేశారు. గత 3 నెలలుగా వాళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో మరియు కోర్టు ద్వారా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నా పేరు నిహారిక సార్. నా భర్త పేరు హరికృష్ణ. మాకు 3 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్కి మేము వెళ్తున్నాము. కోర్టులో కూడా డైవర్స్కి అప్లై చేశాము. చేసిన తర్వాత వాళ్ళు బాబుని విజిటింగ్ పంపించకుండా నన్ను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అని అంటున్నారు. పెద్ద మనుషుల ద్వారా అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము. ఆ పెద్ద మనుషులు కూడా చేసి మాకు ఏం చేసుకుంటారో చేసుకోమనండి, మాకు ఇంకా అగ్రిమెంట్స్ అయ్యేం వద్దు అని చెప్పి అంటున్నారు. మా బాబుని కూడా పంపించను అని చెప్పి అంటున్నారు. నా డబ్బులు కూడా నాకు ఏం ఇవ్వలేదు. నా బంగారం కూడా అన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని చెప్పి బెదిరిస్తున్నారు. నాకు మా ఆయన కావాలి, మా అబ్బాయి కూడా నాకు కావాలి సార్. నాకు న్యాయం జరగాలి. నన్ను పొద్దున ఇక్కడికి వస్తే నా మొహం మీద డోర్ వేసేసి బయటికి పంపించేశారు. నేను ఇక్కడే కూర్చున్నా మార్నింగ్ నుంచి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను. అయినా కానీ వాళ్ళు ఏం వాళ్ళు రాలేదు వస్తానని చెప్పి. రాకుండా లేట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను సార్. నాకు న్యాయం జరగాలి. నగరపాలక సంస్థ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద 13.75 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. వార్డు ఇన్ఛార్జ్ మండవెల్లి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళింగ కోమిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆందవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. లేదు మరి స్పందన లేదు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం బీజేపీ అధ్యక్షులు లాల వెంకటరమణారావు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు, అనేక అక్రమ కేసుల్లో ఏటుగా ఉన్న నిందితుడు, 16 ఏళ్లు చెంచలగూడ జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజల్లోకి వేసిన ఆమె ఆవిడకి ఇదిగో ఈ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి. ఏంటండి స్టేట్మెంటు? మీరు ఎలా పోతారో, ఎవడ శంఖ నాకుతారో మాకు అనవసరం. కానీ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఏమాత్రం కామెంట్ చేసినా మర్యాదగా ఉండదు. దీన్ని మీరు వెంటనే ఆ మాటలు ఉపసరించుకోండి. తక్షణంగా మీరు అది క్షమాపణ చెప్పకపోతే, పత్రికా మంగ క్షమాపణ చెప్పకపోతే మా సంగతి మీకు చూపిస్తాం. నమస్కారం అండి, నా పేరు లాల వెంకటరమణారావు. నాతో మండలం బీజేపీ అధ్యక్షులుగా నా బాధ్యత. నిన్న జరిగిన ఒక స్టేట్మెంట్ చాలా మాకు బాధ అనిపించింది. విజయసాయిరెడ్డి గారు ఒంగోలులో సామాజిక సాధికారత సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారిని ముందు తోగుతారా, ముందు తాగి అలవాటు ఉందేమో నాకు తెలియదు. అసలు మీకెందుకండి? పార్టీ పరంగా రాజకీయాలకు అతీతంగా మేము స్పందిస్తాం మీరు చేసిన తప్పులు కాబట్టి. ఈ రాష్ట్రంలో మద్య విధానం పెట్టి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు నాసిరకం మందు పెట్టి ఎంతో మంది ప్రాణాలు మీరు బలిగొంటున్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుంది?
దాని సమాధానం చెప్పిన బాధ్యత మీకు ఉంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా అడిగే హక్కు ఉంది. ఆవిడ మద్యం తాగుతారో నేను మాంసం తిన్నో అవి మీకు ఎందుకండి? మీకు అసలు ఏమన్నా మీ వయసు తగ్గట్టు మీరు ప్రవర్తిస్తున్నారా? ఒక గల్లీ రాజకీయ నాయకులాగా మీరు మాట్లాడుతున్నారు, మీకు సిగ్గనిపించట్లేదా? మా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదో ఉడత సాయం చేస్తానని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం. మీ వల్ల కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం వాళ్ళ క్షేమం కోసమే మేము మీకు సహాయం చేస్తున్నాం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మా కేంద్ర నాయకులు కానీ ఎప్పుడు వాళ్ళకి కోపం వచ్చినా మీరు ఏ టూ ఉన్నా మీరు అందరూ కూడా ఆ ముందే మీరు సంవత్సరం 6 నెలలు మీరు జైలు శిక్ష మీరు జైల్లో ఉన్నారు. చంచలగూడ జైల్లో ఏటుగా ఉన్నారు. మీరే అంటాం మంచి వ్యక్తిత్వం గల నాయకులు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మేము అలా చూస్తున్నాం, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము లదిపులో పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి గారా లేకపోతే మీకు ఏంటండి ఇది? ఏ విషయం తెలియని ఆయన సైలెంట్గా నవ్వుతారు? మిమ్మల్ని అదుపులో పెట్టలేరు ఆయన, మిమ్మల్ని అదుపులో పెట్టలేని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు విఫలం కదా ఆయన? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వీసారి రెడ్డి గారు నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన కాకినాడ టీడీపీ నాయకులు, ఎకరాకు 50,000 రూపాయల డిమాండ్. పదవులు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్న అయ్యన్న పాత్రుడు, కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.